మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్సనిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిషాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి, కేవలం అవే కాదు. మనకి జ్యోతిషశాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్లో లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతకచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈరోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనవస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. ఇవాళ మనము వృషభ లగ్నం, అసలు వృషభ లగ్నంలో జన్మించడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. వృషభ లగ్నం అంటే మేషం తర్వాత ఉండేటువంటి లగ్నం వృషభ లగ్నం. అయితే వృషభ లగ్నంలో పుట్టారంటే వాళ్ళ లక్షణం పర్టికులర్గా ఓపిక ఎక్కువగా ఉంటుందండి. ఎక్కడో శుక్రుడు పాడైతే తప్ప, ఎందుకంటే ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు, వృషభానికి అధిపతి శుక్రుడు. లగ్నంలో జన్మించాము, లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు అనుకుందాం, లేదా లేదనుకుందాం కాసేపు. ఆ యొక్క శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఖచ్చితంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అయితే లగ్జరీ లైఫ్ మరి ఒక 1000 జాతకాలు తీసుకుంటే రీసెర్చ్ చేస్తుంటాం, ఒక 50,000 జాతకాల మీద, 100,000 జాతకాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం టీం మొత్తం కూర్చొని. చేసేటప్పుడు కొన్ని జాతకాల్లో ఎందుకు మరి శుక్రుడు ఉంటే ఫలితం ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనకి మహర్షులు చెప్పిన శ్లోకాలని వాటి అన్నింటినీ కనుక డీకోడ్ చేసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే శుక్రుడు పొజిషన్ చూసుకోవాలి. ఎప్పుడైనా లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు అలాగే కర్మస్థానాధిపతి శనిని కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభాధిపతి అంటే ఒక మనిషి ఎంజాయ్ చేయాలంటే లాభాధిపతి ఎలా ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే లగ్నంలో శుక్రుడిని చూసేసే అద్భుతం ఇంకా మీకు అనుకుంటారు, కాదు. కర్మకారకుడు శని, కర్మ అండ్ లాభం గురువు, వీళ్ళ రాసుల్లో ఉండే గ్రహాలు, ఇక్కడుండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, అంటే గురువు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, శనిలు ఎక్కడ కూర్చున్నాడు అనే దాని మీదే మీరెంత లగ్జరీ అనుభవిస్తారు అనేది ఉంటుంది. ఎందుకు అనుభవిస్తారు, పాస్ట్ లైఫ్ కర్మ, సనాతన ధర్మం అంతా కూడా పూర్వజన్మ కర్మ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, దాంతోపాటు నీచబడ్డ కేతువు కూడా ఉన్నాడండి, లగ్జరీలీ ఉండి కూడా స్ట్రక్ అయిపోయానని చెప్తుంటారు. అందుకే వాళ్ళు ఏమంటారు అండి, మాకు బోల్డ్ అని బిల్డింగ్లు ఉన్నాయి కానీ అవన్నీ గొడవల్లో ఉన్నాయి, బోల్డ్ అని ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ గొడవల్లో ఉన్నాయి, గవర్నమెంట్ దీంట్లో ఉన్నాయి, అదండి ఇది అన్నట్టుంటారు. అంటే ఏమిటి, ఇక్కడ ఉంది శుక్రుడు కానీ కేతువుతో ఉంది. అప్పుడు ఏం చేయాలి, కేతువుకి చేసుకోవాలి ఎప్పుడు కూడా, అంటే ఏ పాపగ్రహం ఉంటే దాంతో చేసుకోవాలి శుక్రుడితో పాటు. అంటే యోగానిచ్చే కారకుడు ఒకడు ఉన్నాడు, ఆ లగ్నంలో జన్మించాము, ఓపికనిచ్చే లగ్నము, లగ్జరీని ఇచ్చేటువంటి లగ్నం ఇది. వృషభం కంటే తుల ఇంకా లగ్నం, ఇంకా లగ్జరీయస్ అండి, ఇదైనా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. తులాలగ్నంలో కనుక పుట్టాము, శుక్రుడు బాగున్నాడు అంటే ఇంకా ఎక్కువ లగ్జరీస్. అయితే అన్ని లగ్నాల్లోనూ లగ్జరీస్ ఉంటాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఏమిటంటే ఆ మంచి చెడు ఏర్పడేది మనం చేసుకున్న కర్మ వల్లే, ఇంకోరెవరో చేసినటువంటిది కాదు, అది మంచైనా చెడైనా. మీకు యోగం ఉంటే ఎవడో ఆపలేడు దాన్ని,
అందరూ అంటుంటారు ఏమండి నేను ఎదుగుతుంటే వాళ్ళు వెనక్కి లాగేశారు, వాళ్ళు పట్టుకున్నారు, ఇల్లు లాగేశారు, మీరు దిష్టి పెట్టారు, ఇవి కాదు. మీకు యోగం ఉందా, భగవంతుడు చేత్తో పట్టుకుని తీసుకెళ్ళి మీకు ఆ యోగాన్ని ఇప్పిస్తాడు. మీకు యోగం లేదా, ఇది అనుభవించాలని ఆయన, ఇది కర్మ అంటాడు. ఎలా అంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తున్నప్పటికీ కూడా తల్లి తీసుకెళ్ళిపోతుంది. ఏడుస్తున్నా ఎందుకు తీసుకెళ్తున్నా అంటే ఆ కర్మ అనుభవించాలని చెప్పి భగవంతుడు కూడా అలా అనుభవింపజేస్తూ ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శుక్రుడు లగ్జరీకి స్త్రీలకి కారకుడని చెప్పుకున్నాం. ఈ శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా బాగున్నాడు అంటే వీళ్ళు చిట్ ఫండ్స్కి బాగా కలిసి వస్తుంది, వీళ్ళకి ఈ లగ్నంలో జన్మించినటువంటి వారికి. అలాగే ఇప్పుడు ఈ శుక్రుడు బాగుంటూ నాలుగో స్థానంలో కూడా రవి ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఉదాహరణకి, వాళ్ళకి ఇంకా ధనం మొత్తము, భూములు, గృహాలు, గవర్నమెంట్ రిలేటెడ్ సౌకర్యాలు, కొంతమంది చూడండి గవర్నమెంట్ సౌకర్యాలు వీళ్ళు బాగా అనుభవిస్తారండి అంటూ ఉంటాం. వాళ్ళకి కార్లన్నీ గవర్నమెంట్వే ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళినా గవర్నమెంట్ టికెట్స్ ఉంటాయి, గవర్నమెంట్ రిలేటెడ్ అంటే అర్థం ఏమిటి, ఈ లగ్నానికి రవిని శుభుడుగానే చెప్పారు మహర్షి. చతుర్థ స్థానాధిపతి అయిన రవి శుభుడే అని చెప్పి చెప్పాడు ఆయన. కాబట్టి ఎందుకు అంటే, చతుర్థ స్థానాధిపత్యం ఎప్పుడైతే కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గ్రహానికి పాపగ్రహం అయితే అది శుభుడు అవుతాడనమాట. అది రూల్. శుభగ్రహం అయితే శుభుడు అవ్వడం, మళ్ళీ పాపగ్రహం అయితే శుభత్వాన్ని ఇస్తుంది, అది రూల్. అది ఏది త్రికోణ ఆధిపత్యం రానటువంటి పాపగ్రహం అయి ఉంటే కనుక అది యాక్చువల్ రూల్. ఇప్పుడు ఈ రవి మంచి పొజిషన్లో ఇక్కడ ఉన్నాడండి, శుక్రుడు ఇక్కడ ఉన్నాడండి, దీంట్లో పుట్టాడు వ్యక్తి అంటే ఇంకా ఎక్కడో బాగా పుణ్యం చేసుకున్నాడు మంచి కంఫర్ట్స్ అనుభవించడానికి. అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, అవి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఆస్ట్రాలజీలో ఒక గ్రహం ఒక దగ్గర ఉంటే అది ఎలా ఉంది, శుక్రుడు ఉన్నాడు దాని పొజిషన్ అంటే ముందు వెనక ఏమైనా పాపకత్తిరలు పడ్డాయా, అందరూ ఏమనుకుంటారంటే ఇవన్నీ వదిలేసి అసలైన ఆస్ట్రాలజీ వదిలేసి వెళ్ళాల్సింది ఉందండి, అంతే నేను ఇలా అయిపోతున్నాను, కాల్సర్ప దోషం ఉంది అందుకే నాకు ఏం కలిసిన వాడు, ఇవి పిచ్చి మాటలు ఇవన్నీ. అది కాదు, మీ యొక్క లగ్నాధిపతి బోర్డు మీద చూపిస్తున్నట్టుగా ముందు వెనక ఉన్న గ్రహాలు అంటే, అంటే స్ట్రక్ చూడండి, మనం ఒక ట్రాఫిక్ వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్లో మన కారు ఇరుక్కుపోయింది, ముందున ఒక ట్రాఫిక్ అయిపోయింది, వెనక అతలంతా జామ్ అయిపోయింది, అప్పుడు మీరు నాకు కాల్సర్ప దోషం ఉన్నందుకు నేను ఇరుక్కుపోయాను అంటారా, ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటారా? ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటాం, అంతేగాని మొన్న నేను ఫలానా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో తిన్నాను అందుకే నాకు ఈ ట్రాఫిక్ జామ్ అయింది అనుకుంటారా? కాదు, అక్కడ మీరు క్యాలకులేటర్ సరిగ్గా వేసుకోలేదు. ఉదయం 6 గంటలకో 7 గంటలకో బయలుదేరితే ట్రాఫిక్ ఉండదు, మీరు 9 గంటల టైంలో వెళ్ళారు కాబట్టి, పీక్ టైం కాబట్టి ఆ టైంలో అక్కడ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది కాబట్టి స్ట్రక్ అయిపోయారు, సింపుల్ లాజిక్. అలాగే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకంలో, మీ జన్మజాతకంలో ముందు వెనక కార్లు ఉన్నట్టే మీ లగ్నానికి ముందు వెనక పాపగ్రహాలు ఉంటాయి, మీ లైఫ్లో కూడా స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటి, ఆ ముందు వెనక ఉన్న కార్లు కదిలితేనే మీరు ముందుకు వెళ్తారు, ముందున్న కారు కదలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇక్కడ కూడా ఏ పాపగ్రహాల ద్వారా అయితే స్ట్రక్ అయిందో వాటికి మీరు రెమెడీ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే మీ లగ్నం ఏమిటి, మీకు ముందు వెనక ఉన్న గ్రహాలు ఏమిటి, మరి లగ్జరీ అనుభవించేటువంటి లగ్నంలో పుట్టి కూడా లగ్నంలో శుక్రుడిని కూడా ఎందుకు ఇలా అవుతున్నాము అంటే దిస్ ఇస్ ద రీజన్. ఇది బాగా అర్థం చేసుకోండి. అసలైనటువంటి జ్యోతిష్యము మహర్షులు ఏం చెప్పారు దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు శని ఇలా ఉన్నాడు, కుజుడు ఇలా ఉన్నాడు కాదు, మీకు పాపగ్రహం పాపకర్తరి ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇవి ఎందుకు ఏర్పడతాయో కూడా తెలుసుకోవాలి. పూర్వజన్మల్లో మీరు ఎవరినో స్ట్రక్ చేసేసారు, అతను కదలనివ్వకుండా, అతన్ని ఎక్కడా మూమెంట్ ఇవ్వకుండా చేశారు, అతనికి తోడ్పడలేదు, అతను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇంకో వ్యక్తిని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కానివ్వండి, నిర్మోహమాటంగా చెప్తున్నా, ఆ కర్మే ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఇప్పుడేం చేయాలి, వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతూ ఉండాలి. ఏదైనా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, కొంచెం మీ నోటి సహాయం, డబ్బులే ఇవ్వాలని లేదు ప్రతిసారి, మీ మాట సహాయం లేదండి, ధనవంతుని బాగా డబ్బులు ఉన్నాయంటే మీరు సహాయం చేయండి, తప్పు కాదు, కాకపోతే అపాత్ర దానం కూడా చేయకూడదు అని చెప్పి చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ కండిషన్ తెలుసుకోండి ఫస్ట్. చాలామంది ఏమిటంటే ఈ కండిషన్స్ తెలుసుకోకపోవడం వల్ల ఏమిటంటే జ్యోతిషాస్త్రం పనిచేస్తుందా లేదా, అసలు నా లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడిని కూడా నేనేం అనుభవించలేకపోతున్నాను అంటూ ఉంటారు. సో దిస్ ఇస్ ద రీజన్. ఇది ఒక ఎత్తు అయితే సుఖాలు అనుభవించేటువంటి రవి ఎలా ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. లగ్నంలో శుక్రుడు కర్మకారకుడు శని ఎలా ఉన్నాడు ఇవి చూడాలి. దీంతోపాటు వాస్తులో ఆగ్నేయ దిశ శుక్రుడు కారకుడు, కాబట్టి ఆగ్నేయం ఎలా ఉంది చూడండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ శుక్రుడు కేతువుతో ఉంటాడు ఆగ్నేయ దిశలో కూడా, వాళ్ళు ఇరుకైనటువంటి కిచెన్ కట్టుకుంటారు. ఏమవుతుంది, అరే ఇంత ఇరుకైన కిచెన్ దానికి సపోర్ట్ చేసింది అక్కడ కరెక్ట్గా, అంటే మీకు ఎక్కడైతే కిచెన్ వెడల్పుగా మంచి ఓపెన్ కిచెన్ ఉందో అప్పుడు దీని దోషం తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి.
ఎందుకు మీరు ఫిజికల్గా మీ ఇంట్లో ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మీరు సెట్ చేసుకున్నారు, ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని ప్రభావాన్ని ఇంకొక రూపంలో దాన్ని క్లియర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లక్ష్మీ గణపతిని ఎక్కువ ఆరాధించండి, లక్ష్మీ గణపతి ఆలయాలకు వెళ్ళండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, శుక్రుడు కేతు కలిసి ఉన్నారు, క్లియర్ అవుతుంది. ధనం ఆగిపోవడాలు, లైఫ్లో స్ట్రక్ అయిపోవడాలు, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది మెయిన్గా చూసుకోండి. ఇది చేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఏ పాపగ్రహాలు అయితే మనకి లగ్నం కానీ చతుర్థం కానీ పడ్డాయో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ గ్రహాల ఉన్నది ఉన్నటువంటి ఏ గ్రహాలు అయితాయో కుజుడ, రాహువ, కేతువ లేకపోతే సేన ఇవి చూసుకొని ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలు బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇది చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాసుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు కానీ ఆ గృహంలో ఉండే వాసుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని అయి నమః చేసుకోవచ్చు, లేదా దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణం చేసుకోండి. అలా కాదండి నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారు అని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయి నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. అలా కాదు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి, లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారిది. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాళి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము క్యారెట్లు గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అదీకాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.